Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి వాదుల పిటిషన్ల గుట్టు బయటపెట్టిన జగన్ సర్కార్. అమరావతి వాదుల వాస్తవాలను దాచి హైకోర్టులో పిటిషన్లు వేశారని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అమరావతిలో భూములు ఇచ్చిన తమకు ప్రభుత్వం ఇంకా ప్లాట్లను ఇవ్వలేదని కొందరు పిటిషన్లు వేశారు. తమకు ఇవ్వకుండానే రాష్ట్రంలోని ఇతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కోర్టుకు వెళ్లారు. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. ఇప్పటి వరకు తమకు ఫ్లాట్లు ఇవ్వలేదంటూ అమరావతి వాదులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని నిరూపించేందుకు అవసరమైన పత్రికలను కోర్టుకు సమర్పించింది. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను ఇచ్చామని, 66.8% మేరకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మిగిలిన వారికి కూడా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ వారే ముందుకు రావటం లేదని ప్రభుత్వం వివరించింది. ఫ్లాట్లు తీసుకునేందుకు కొందరు ముందుకు రాకపోవడం ప్రభుత్వం తప్పిదం కాబోదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. వాస్తవాలను తొక్కిపెట్టి అమరావతి రైతుల పిటిషన్లు వేశారని నిరూపించేందుకు అవసరమైన పత్రాలను కోర్టు ముందుంచారు. డాక్యుమెంట్లు భారీగా ఉన్నందున వాటన్నింటినీ పరిశీలించి సాధ్యం కాదు కాబట్టి ఒక్కో గ్రామానికి చెందిన 2-3 డాక్యుమెంట్లను తమ ముందుంచారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.